దేవుని కృప వలన బైబిల్ ఫౌండేషన్ సంస్థ ద్వారా పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యములు కంఠపాఠం చేయడానికి చెప్పబడిన అనేక వర్తమానాలను బట్టి చాలామంది దేవుని వాక్యాలు కంఠపాఠం చేస్తున్నారు. దేవుని వాక్యం మనలో ఉన్నట్టయితే దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకుండా కాపాడుతుంది, ధైర్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. కష్టకాలములో, కరువులో, తెగులు సమయంలో గొప్ప ధైర్యాన్ని కలుగజేసేటువంటిది దేవుని యొక్క వాక్యం. గతంలో 70 వాక్యాలు కంఠపాఠం చేయమని అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది కంఠపాఠం చేశారు. వారు వాట్సాప్లో చెప్పారు 70 వాక్యాలు కూడా. ఆ యొక్క 70 వాక్యాలు మరొకసారి స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. అవి కంఠపాఠం చేస్తే మీరు ఒకసారి బాగా 2-3 సార్లు రాసిన తర్వాత మాకు ఫోన్ చేస్తే మేము మీకు సమయం ఇస్తాం. అప్పుడు మీరు ఆ యొక్క వీడియో కాల్ ద్వారా మీరు మాకు చెబితే చాలు. కాబట్టి మీరు మీ ఇండ్లలోనే ఉండి వాక్యాలు కంఠపాఠం చేసి దేవుని యొక్క దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే తెగుళ్లకు సంబంధించి అనేక వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. లోకమునకైతే ఇది అయోమయం, అర్థం కాని విషయం, గందరగోళం విషయం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మానవ జీవితానికి అవసరమైన విషయాలన్నీ కూడా రాయబడ్డాయి. తెగులు ఎందుకు వస్తుందన్న విషయాలు అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. అయితే ఒక సందర్భం మనం చూసినట్టయితే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక సంఘటన రాయబడి ఉంది. దావీదు జనసంఖ్యను లెక్కించినందువలన ఆ యొక్క తెగులు వచ్చడం మనం చూస్తాం. అయితే ఇక్కడ అనేక ప్రశ్నలు మనకు ఉండొచ్చు. ఎందుకు దావీదు జనసంఖ్యను లెక్కించాడు అంటే మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయం 1వ వచనంలో సైతాను ఆయన్ను ప్రేరేపించినందున అని రాయబడింది. అయితే 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం దేవుని కోపము రగులు కొనగా అని రాయబడింది. అయితే ఈ రెండు కూడా కోయిన్సైడ్ ఎలా అవుతాయంటే ఒక మనిషి దేవునికి వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అపవాది ఆ మనిషిని ప్రేరేపించే అవకాశం ఉంది. గమనించండి, దేవునితో ఒక వ్యక్తి సరి అయిన అనుబంధము కలిగి నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇచ్చి ఆ వ్యక్తి చేత గొప్ప కార్యాలు చేయిస్తాడు. అలాంటి అనుభవం దావీదుకి ఉంది. ఆయన అనేక సార్లు దేవుని ఆత్మచేత నడిపించబడి గొప్ప గొప్ప విజయాలు తన జీవితంలో చూశాడు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆయన జనసంఖ్య లెక్కించడానికి ఇష్టపడ్డాడు. దానికి 2 కారణాలు మనం చూస్తున్నాం. సమూయేలు గ్రంథంలో యెహోవా కోపము ఇశ్రాయేలు మీద రగులు కొనిందని, దినవృత్తాంతంలో చూస్తున్నాం సైతాను అతన్ని ప్రేరేపించిందని. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత అన్నటువంటిది తెగులుకి కారణం. మరి దేవుని యొక్క ఉగ్రతకు కారణం ఏంటంటే మనుష్యుల యొక్క ప్రవర్తన, మనుష్యుల యొక్క తిరుగుబాటు, మనుష్యుల యొక్క పాపపు జీవితం. అయితే దేవుడు కరుణామయుడు. ఆయన ఆ యొక్క తెగులును ఆయన తీసివేసినట్టుగా మనం చూస్తాం. దావీదు తను తప్పు చేసినట్టు గ్రహించాడు. గమనించండి, తెగులు ఎలాగూ తీసివేయబడిందంటే దావీదు తాను చేసిన తప్పు విషయంలో పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి
25వ వచనంలో మనం చూడొచ్చు, 24-25 రెండవ సమూయేలు గ్రంథం. దావీదు పశ్చాత్తాపపడి బలిపీఠము కట్టి దానిపై సమాధాన బలులు అర్పించెను అని రాయబడింది. ఆ విధంగా సమాధాన బలులు అర్పించిన తర్వాత యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. కాబట్టి దేశం మీదకి, ప్రపంచం మీదకి, మనుషుల మీదకి వచ్చినటువంటి తెగులు పోవాలంటే మనుషులు దేవునితో సమాధానపడాలి. ఈ సందర్భంలో మనం చూస్తున్నాం, తాను చేసిన తప్పును దావీదు తెలుసుకున్నాడు. అయితే ఆయన పశ్చాత్తాప పొందాడు. గమనించండి, ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నాను. ఏంటి, జనసంఖ్యను లెక్కించడం తప్పేంటి? ప్రపంచంలో ప్రతి దేశం కూడా జనాభా లెక్కలేస్తుంది కదా, మరి అలాగ దావీదు జనసంఖ్య లెక్కించినప్పుడు తప్పేంటి అన్నటువంటి ఒక ప్రశ్న రావచ్చు. గమనించండి, జనసంఖ్య లెక్కించేటువంటి ఉద్దేశాన్ని బట్టి కూడా ఉంటుంది. బహుశా దావీదు, నాకెంత బలముందో, నా వెంట ఎంతమంది ప్రజలున్నారో, ఎంతమంది బలశాలులు నా దగ్గర ఉన్నారో అని బహుశా ఆయన లెక్కించి ఉండొచ్చు. అది దేవునికి ఇష్టం లేదు. మనిషి తన సొంత బలం పైన, తన సొంత శక్తి పైన, సొంత జ్ఞానము పైన ఆధారపడి చేసే ఏది కూడా దేవునికి ఇష్టం లేదు. ఇంకొక మాట కూడా ఉంది, అది మొదటి దిన వృత్తాంతములు 21వ అధ్యాయంలో రాయబడింది. ఈ జనసంఖ్య లెక్కించినటువంటి యోవాబు బెన్యామీను గోత్రీకులను ఆ లెక్కలో చేర్చలేదు, అది దేవుని దృష్టికి ప్రతికూలముగా ఉండెను అని రాయబడింది. అంటే లెక్కించే ఉద్దేశము, లెక్కించిన విధానము రెండు కూడా ఈ సందర్భంలో తప్పుగా ఉన్నాయి. కాబట్టి మనకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, దేవుడు ఎందుకు ఇలాగున కష్టాలు నష్టాలు పెడుతున్నాడని. మనకు అర్థమైనా కాకపోయినా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడో మన జీవితంలో పొరపాటు పాపమే తప్ప దేవుడు పొరపాటు చేయడు. యోబు గ్రంథంలో రాయబడింది, ఇదిగో దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, సర్వశక్తిగల దేవుడు దుష్కార్యము చేయుట అసంభవం అని అక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు దుష్కార్యము కానీ అన్యాయము కానీ చేసేటువంటి వాడు కాదు. మనుష్యుల యొక్క క్రియలను బట్టి మనిషి నష్టపోతూ ఉంటాడు. అయితే దావీదు సమాధాన బలులు అర్పించాడు. గమనించండి, క్రీస్తు సమాధాన బలిగా అయ్యాడు. చాలాసార్లు గొప్ప అపోహ ఏంటంటే, ఇది క్రైస్తవులు అపోహ పడతారు, ఇతర జనాలు కూడా, ఇతర మతస్థులు కూడా అపోహపడేటువంటి ఒక విషయం ఏమిటంటే, క్రీస్తు క్రైస్తవుల దేవుడని కాదు బైబిల్ ఏం చెప్తుందంటే. అందుకని ఈ వాక్యాలు ప్రతి క్రైస్తవులు కంఠపాఠం చేయాలి. క్రీస్తు క్రైస్తవులకు మాత్రము దేవుడు కాదు. బైబిల్ చెప్తుంది, యోహాను రాసినటువంటి పత్రికలో 1:29 వచనంలో అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను యేసు తన వద్దకు వచ్చుచుండుట చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. కాబట్టి ఈ మాట మీరు కంఠపాఠం చేయాలి, ఆయన లోకం పాపములను మోసుకొని పోవడానికి వచ్చాడు. అంతేకాదు, యోహాను రాసిన 2:2 ఈ విధంగా రాయబడింది, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రము కాదు కానీ సర్వలోక పాపములకును శాంతికరమై ఉన్నాడు. అంటే అక్కడ శాంతికరం అంటే ప్రాయశ్చిత్తం చేశాడు మన పాపాల కొరకు, సర్వ
జనుల పాపాల కొరకు క్రీస్తు ప్రాయశ్చిత్తం చేశాడు. అంటే శాంతికరం అంటే మనుషుల జీవితాల్లో ఉన్నటువంటి పాపమన్న తెగులు పోవడానికి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇంకా అపొస్తలుల కార్యం 10:36లో కూడా చెప్పబడింది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. 4:10 మనుషులకందరికీ రక్షకుడు అని రాయబడింది. 4:42 ఈయన నిజముగా లోక రక్షకుడని రాయబడింది. కాబట్టి మీరు ఈ వాక్యాలు కంఠపాఠం చేస్తే మీ స్నేహితులకు చెప్పచ్చు, యేసుక్రీస్తు మతపరమైన దేవుడు కాదు, ఇదిగో ఆయన అందరి పాపాల కొరకు అందరి కర్మ తీసివేయడానికి సిలువపై రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచాడు. మా బైబిల్లో రాయబడింది ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన మనుషులందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవుడు. ఆయన లోక రక్షకుడు, ఆయన అందరికీ ప్రభు అని నీవు క్రీస్తు కొరకు జీవిస్తూ ఇతరులకు చెప్పగలగాలి. సరే, సమాధాన బలి అర్పించినప్పుడు ఆ తెగులు నిలిచిపోయింది. బైబిల్ చెప్తుంది అందరి పక్షంగా క్రీస్తు సమాధానకరమైన శిక్షను పొందాడు. యెషయా గ్రంథం 53:5 రాయబడింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. ఈ మాట గమనించండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి క్రీస్తు యొక్క రక్తములో మన పాపములను కడుకొని ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. కాబట్టి ఆయన రక్తము చేత మన పాపములు కడుగబడినప్పుడు మనం విమోచింపబడతాం, మనకు ధైర్యం కలుగుతుంది. నేను గతంలో చెప్పాను, ఇప్పుడున్న వైరస్లే కాదు, చాలా వైరస్లు ఫ్యూచర్లో రాబోతాయి. అయితే ప్రతి వైరస్సు దేవుని శక్తి కిందే ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. బైబిల్ చెప్తుంది దేవుని కింద సమస్తం కూడా ఉంది. మత్తయి సువార్త 10:1 రాయబడింది, ఆయనకు సర్వరోగములపై సకల వ్యాధులపై ఆయనకు అధికారం ఉందని. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది. కాబట్టి యేసు మాటలు మీరు కంఠపాఠం చేయండి. నేను ఇచ్చిన లిస్టులో కూడా 70 యోహాను సువార్త 15 ప్రత్యేకంగా చెప్పబడింది, ఎందుకంటే యేసు మాటలు మనకు జీవం ఇస్తాయి, మన శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే యోహాను సువార్త 6:63 ఎందుకు వాక్యాలు కంఠపాఠం చేయాలంటే వాక్యాల్లో జీవం ఉంది, అది నీలో ఉన్న చావును తీసేస్తుంది, నీలో ఉన్న తెగులు తీసేస్తుంది, నీలో ఉన్న పాపాన్ని కడుగుతుంది. 63 యేసుప్ర విధంగా చెప్పాడు, ఆత్మయే జీవింపచేయున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. గమనించండి, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే యేసు మాటల్లో ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని మాటలు యేసు ప్రభు పలికాడు. అందుకే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు చెప్పాడు, నేను బోధించిన వాటిలో నుండి ఆయన మీకు బోధిస్తాడు. చాలామంది వాళ్ళ మనసుకు వచ్చిందంత పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు, చాలా తప్పది. నీవు దేవుని మాటలనే బోధించాలి, నీ ఆలోచనలు చెప్పకూడదు. కాబట్టి
నువ్వు దేవుని వాక్యం కంఠాపాఠం చేయండి, మీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొనండి, ఆయన సమాధానార్థమైన శిక్షను భరించాడు కాబట్టి నీవు ఇంకా నీ పాపములో నశించిపోవట యేసు చిత్తం కాదు. మరి తెగులు కష్టము కరువు కాలాల్లో ఆయన మాటలు నీకు జీవమిస్తాయి కాబట్టి ఆ యొక్క జీవము గల మాటలు నీ హృదయంలో ఉంచుకొని ప్రతిరోజు వాటిని ధ్యానిస్తూ స్తుతి వాక్యాలు కొన్ని కంఠాపాఠం చేసి వాటితో దేవుణ్ణి స్తుతిస్తూ హెచ్చరిక వాక్యాలు, అదే నేను ఇచ్చిన లిస్టులో ఎఫ్సి పత్రిక 5:1-12 వరకు ఆ యొక్క లిస్ట్ కూడా ఇచ్చాను, అది ఇంకోసారి డిస్ప్లే చేయబడుతుంది. అవన్నీ కంఠాపాఠం చేయండి, 2-3 సార్లు రాయండి, మాకు మీరు సిద్ధపడి చెబితే వాట్సాప్ కాల్లో నేను మీతో చెప్పించుకుంటాను, లేకపోతే నా భార్య ఒక లేడీస్ చెప్తే నా భార్య ఒప్పు చెప్పుకుంటుంది, మరి జెంట్స్తో నేను చెప్పించుకుంటాను. కాబట్టి మీరు ఒక వాక్యాలు కంఠపాఠం చేయండి, టైం వేస్ట్ చేయొద్దు. విషయం ఏంటంటే మరణాన్ని లోపలికి తీసుకుంటున్నారు మనుషులు కానీ జీవాన్ని తీసుకోవటం లేదు. కాబట్టి మీరు జీవం తీసుకుంటే మీలో ఉన్న మరణం పోతుంది. దేవుడు మిమ్మను దీవించును కాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభా, మీరు మనుషులందరి పాపముల కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచారు, మా యొక్క సమాధానార్థమైన శిక్ష మీ మీద పడింది, మా పాపములకు మీరు ప్రాయశ్చిత్తం చేశారు, లోకమంతటి పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్తం చేశారు. ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు లోకరక్షకుడని గుర్తించి వారి సొంత రక్షకుడిగా అంగీకరించి మీ మాటలు కంఠాపాఠం చేసి వాటిలో ఉన్న జీవం పొందుటకు సహాయము చేయమని యేసు కనికరంగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన మధ్యలో హెలెన్ మేరీ స్వర్ణలత గారు ఉన్నారు. వారి వయస్సు 69 సంవత్సరాలు. వారు బైబుల్ ఫౌండేషన్ ప్రోగ్రాం ద్వారా శుభవార్త టీవీ వాక్యముల కంఠాపాఠం కార్యక్రమం ద్వారా ప్రేరేపించబడి 1000 వాక్యాలు కంఠాపాఠం చేశారు. వారు తిరుపతికి వచ్చి ఇవాళ మొత్తం 1000 వాక్యాలు ఆమె చెప్పారు. కాబట్టి ఈ వయసులో చాలా చాలాసార్లు 50 తర్వాత మెమరీ పోతుందంటారు, కానీ దేవుని వాక్యానికి ఉన్న గొప్ప ప్రభావం ఏంటంటే అది పిల్లలకు పెద్దలకు వయసు నిమిత్తం లేకుండా వాక్యం అనేది మనుషుల హృదయాల్లో నిలవడానికి శక్తివంతమైంది. కాబట్టి ఆమెను కొన్ని మాటలు మనం మాట్లాడదాం. తర్వాత ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకవేళ రిటైర్డ్ అయిన వాళ్ళు, గ్రాండ్ పేరెంట్స్, మీరు కూడా మరి 69 సంవత్సరాల వయసున్న ఆమె కంఠాపాఠం చేసినప్పుడు మేము కూడా చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్తో మీరు ప్రయత్నం చేసి మీ గ్రాండ్ చిల్డ్రన్కి మీ చిల్డ్రన్కి ఈ వాక్యాలు నేర్పించాలని నేను మనవి చేస్తున్నాను. అమ్మగారు చెప్పండి, మీకు ఈ బైబుల్ శుభవార్త టీవీలో మా ప్రోగ్రాం చూసారా? చూశాను. మీకు ఈ వాక్యాలు కంఠాపాఠం చేయడానికి ప్రేరేపణ ఎలా కలిగింది? వాటివల్ల అండి, మనం ఆపదలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఏదైనా వాక్యం తెలుసుకుంటే మనకి మామూలుగా వచ్చేది ఏంటంటే పరలోక ప్రార్థన అందరికి వస్తుంది, కానీ అది చిన్నప్పుడు నేర్చుకోవాల్సింది. మరి ఇది ఎన్ని వాక్యాలు రకరకాలైన స్థితుల్లో మనం మనకి మన అపాయాల్లో మనకి ఆదరణ ఇచ్చేది వాక్యం. కాబట్టి నేను అది నేర్చుకోవాలి అనుకున్నా మొట్టమొదటి నుంచి. అందులో మీది ప్రోగ్రామ్ చూశాను, 1000 వాక్యాలు చెప్పాలనుకుంటే సరే చెప్పాలనుకుని నిర్ణయించుకున్నాను. మీరు సిద్ధపడ్డారు. మీకు ఎంత ఎంత కాలం పట్టింది 1000 వాక్యాలు చేయడానికి? నాకు అండి అప్పుడు 1-2 నెలలు పట్టిందండి. ఓకే, 2 నెలల్లో మీరు చేశారు? అవునండి. అయితే మీరు మొదట 500 చేసి నాకు ఫోన్ చేసినట్టుంది కదండి? అప్పటికే చేశానండి. 1000 చేశారు? ఆహా, చేసి మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేశాను. సో ఇప్పుడు రాశానండి, నోట్బుక్స్లో రాశాను.
అదే ఒక అంటే చెయ్యి నొప్పి పుట్టుదా ఈపు నొప్పి పుడుతా అంటే అదే నెల రోజులు రాసినట్టున్నా దాదాపు తర్వాత చదివాను అన్నమాట. అవును, రాయడానికి టైం చాలా పడుతుంది, ఎక్కువ పట్టింది, చాలా పడుతుంది. నేను కంఠపాఠం చేసిన 5000 వాక్యాలు సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం రాజడానికి ప్రయత్నం చేస్తాను. నాకు 250 గంటలు పడుతుంది ఈ 5000 వాక్యాలు రాయడానికి. కాబట్టి దాదాపు రోజుకి ఒక అరగంట గంట సేపు రాస్తేనే, అలా రాస్తేనే కంఠపాఠం చేసినా కూడా గుర్తుంటాయి, లేకపోతే మర్చిపోతారు. కాబట్టి కంఠపాఠం చేసిన వాళ్ళు రాయడం అలవర్చుకోవాలి. అందుకే స్కూల్లో పిల్లల్ని అవును 10 సార్లు రాయమంటారు. అదే నేను చెప్తాను, చాలామంది మాకు జ్ఞాపక శక్తి లేదు, మేము కంఠపాఠం చేయలేమనే వాళ్ళకి ఏంటంటే, ఒక వాక్యం 20 సార్లు రాయగలిగితే ఎంత జ్ఞాపక శక్తి లేని వారైనా ఖచ్చితంగా ఆ వాక్యం లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా 20 సార్లు రాసిన వాళ్ళు తప్పకుండా వాక్యం వెళ్ళిపోతుంది. అది నేను స్టడీ చేశాను. కాబట్టి ఆ వాక్యం కంఠపాఠం చేయడం అనేది గొప్ప దీవెనకరం. ఇప్పుడు మీరు వాక్యాలు కంఠపాఠం చేశారు, చాలా కొద్ది మంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో మా సంస్థ ద్వారా, బైబిల్ ఫౌండేషన్ ద్వారా దాదాపు 20 మంది 1000 వాక్యాలు కంఠపాఠం చేశారు. బహుశా మీ సంఖ్య 21 అని నేను అనుకుంటున్నాను, చాలా తక్కువ మంది. అయితే 100 వాక్యాలు చేసిన వాళ్ళు ఒక 100 మంది పైన ఉన్నారు, 500 చేసిన వాళ్ళు కూడా ఒక 20 మంది ఉన్నారు. మా ఆశ ఏంటంటే ప్రభు రాకడ సమీపించే కొలది, దేవుని వాక్యంలో ప్రవచనం ఒకటి ఉంది, ఏంటంటే ఆమోసు గ్రంథంలో వాక్యమనే కరువు ఒకటి వస్తుందని ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఆ రోజుల్లో ఎవరికైతే హృదయంలో వాక్యం ఉందో వాళ్ళు వాళ్ళు నిలుస్తారు, మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇప్పుడైతే విరివిగా బైబిల్ దొరుకుతుంది, ఐపాడ్లో ఉంది, టెలిఫోన్లో ఉంది అన్నిట్లో, కానీ ఇవన్నీ ఒక్క ప్రోగ్రామ్తో డిసప్పియర్ అయిపోతాయి. అందుకనే బైబిల్ చెప్తుంది, వారు ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెతికినప్పటికీ వాక్యం దొరుకుతుంది. అన్నమనే కరువు కాదు, దాహమనే కరువు కాదు, వాక్యమనే కరువు వస్తుందని చెప్పాడు. కాబట్టి మీలాగా వాక్యం కంఠపాఠం చేయడం వలన మీ లైఫ్ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళకి వాక్యం కంఠపాఠం చేయడానికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు, చాలా సంతోషం. సో ఇప్పుడు మీరు ఈ వయసులో ఈ వాక్యాలు కంఠపాఠం చేయడం వలన ఒక ప్రత్యేకమైన అనుభవం ఏమైనా ఉందా మీకంటే, దీనివల్ల ప్రత్యేకమైన ప్రయోజనం ఏమైనా చెప్పగలరా? ఉందండి. ఇప్పుడు ఈ వాక్యం కంఠస్థం చేయటం వల్ల వేరే ఆలోచన రాదు, ఏ పని చేసుకుంటున్నా కానీ ఈ వాక్యాలే వస్తూ ఉంటాయి. అప్పుడు మనం సైతాన్ శోధనలో వేరే వాళ్ళని గురించి అనుకోవటం కానీ, సైతాన్ మాటలు కానీ ఇంకా ఇవి రావన్నమాట. ఎప్పుడు ఇది వాక్యమే గుర్తొస్తా, అర్ధరాత్రి మెళ్ళుకు వచ్చినా ఇది వాక్యమే గుర్తొస్తుంటుంది, స్నానానికి వెళ్ళినా ఇదే వాక్యం, ఎక్కడికి వెళ్తున్నా కానీ ఈ వాక్యమే గుర్తొస్తూ ఉంటుంది. అందుకని వేరేదేం వచ్చేది కాదు నాకు. అవును, అది గొప్ప అనుభవం. ఎందుకంటే మా సార్ గారు ఏమన్నా మాట అన్నా కానీ అది వినపడకుండా ఉంటుంది నాకు ఈ వాక్యం వల్ల. అవును, అది చాలా గొప్ప అనుభవం. ఎందుకంటే మీరు అన్నట్టు వాక్యం అన్నది లోపలికి వచ్చినప్పుడు ఇంకా వ్యర్థమైనవన్నీ దూరం అయిపోతాయి. వ్యర్థమైన మాటలంటే ఇష్టం ఉండదు, లోక సంబంధమైన మాటలంటే ఇష్టం ఉండదు, వీటన్నిటిపైన ఒక రకమైన విరక్తి పుడుతుంది. అందుకనే 119వ కీర్తనలో 104వ వచనంలో భక్తుడు రాశాడు ఏంటంటే, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. కాబట్టి మీ అనుభవం నిజంగా వాక్యం కంఠపాఠించిన ప్రతి ఒక్కరి అనుభవం అదే, అంటే ప్రభువుతో అనుబంధాన్ని పెంచుతుంది, లోకంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తగ్గించేస్తుంది. ఆ వాక్యముకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. కాబట్టి అమ్మగారు మరి ఒక మంచి గొప్ప అనుభవం చెప్పారు, కాబట్టి అది నా జీవితంలో కూడా నేను ఎరుగుదును. కాబట్టి మీరు వాక్యం కంఠపాఠం చేస్తే
మీ బలహీనతలన్నీ తగ్గిపోతాయి. రెండోది స్వస్థత కూడా. అవునే, వాక్యంలో స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. 107వ కీర్తన మరి 19, 20, 21 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం. కాబట్టి వాక్యం అన్నది మనకు మొట్టమొదట స్వస్థ బుద్ధిని ఇస్తుంది, స్వస్థతను కూడా ఇస్తుంది, విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరుగుతుంది, ఎందుకంటే ఆ వినుట వల్ల విశ్వాసం కలిగింది, దాన్ని ధ్యానించడం వలన ఇంకా గొప్ప విశ్వాసం. నేను ఈ మధ్యనే బహుశా ఇవాళే మా సంఘంలో ప్రసంగం చేస్తూ ప్రకటన గ్రంథం కంఠపాఠం చేస్తున్నాను. నాకు ఎందుకు ఇన్స్పిరేషన్ వచ్చిందంటే ఈ వాక్యములు చదువువాడును, ఈ ప్రవచన వాక్యములు వినువాడును, గైకొనువాడును ధన్యుడు అని రాయబడింది. అప్పుడు అనిపించింది ప్రకటన గ్రంథం అంతా కూడా కంఠపాఠం చేస్తే ఇంకా ఎంత మంచి ధన్యత ఉంటుంది అనిపించింది. కాబట్టి ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు మరి మీరు కూడా వాక్యం కంఠపాఠం చేయండి. వాక్యంతో సహవాసం చేయడం అంటే దేవునితో సహవాసం చేయడమే. కాబట్టి అలాగా మీరు దేవుని వాక్యం కంఠపాఠం చేసి ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించడానికి కొన్ని స్తుతి కీర్తనలు, మరి దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని ప్రార్థన సంబంధమైన వాక్యాలు అవి చేస్తే మొదట వాటిని ప్రతిరోజు మనం ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి అమ్మగారికి మరి బైబిల్ ఫౌండేషన్ తరపున మేము పాటలు కూడా కంఠస్థం చేసుకుంటాను. కంఠస్థం చేసుకుని పాడుకుంటా పాతుంటాను. సో మేము మా టీవీ ప్రోగ్రాంలో మేము అనౌన్స్ చేసాం 1000 వాక్యాలు కంఠపాఠం చేసిన వాళ్ళకి 10,000 రూపాయల గిఫ్ట్ అని, 100 చేసిన వారికి 1000 రూపాయలని, 500 చేసిన వారికి 5,000 రూపాయలని, 1000 వాక్యాలు చేసిన వారికి 10,000 రూపాయలని మేము గిఫ్ట్స్ అనౌన్స్ చేసాం. దేవుని కృప వలన మరి మేము అనౌన్స్ చేసినట్టుగా ఆ యొక్క గిఫ్ట్ని అమ్మగారికి అందజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తర్వాత మా కొరకు ప్రేయర్ చేయండి. మేము ఇండోనేషియాలో, థాయిలాండ్లో ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాం. మరి అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ ముఖ్యంగా 100 వాక్యాలు అక్కడ అనౌన్స్ చేస్తున్నాం. ఈ నవంబర్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది, దాన్ని మీరు ధ్యానిస్తే కంఠపాఠం చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగను దేవుడు మీకు వాక్యము పైన ప్రేమ పుట్టించి దివారాత్రములు దాన్ని ధ్యానిస్తూ నీటి కాలవ ఓరన నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె మీ జీవితాలు వర్ధిల్లుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. అంతకంటే ముఖ్యంగా యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి పాప క్షమాపణ అనుభవం దేవుడు మీకు దయచేసి వాక్యపు లోతులలో నడిపించునుగాక. నమస్కారం అమ్మా. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా ఇద్దరు కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది.